ओम नमः शिवाय 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 प्रियादि प्रियमैनटुवंटि కృష్ణగిరి క్షేత్రానికి చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ పేరు పేరు నా దివ్య ఆశీస్సులు గురుకోణం సందర్భంగా అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరూ నియమం పాటించాలి. తల్లి తండ్రి సేవ మొట్టమొదటి చేయాలి. తల్లిదండ్రి సేవ ఎంత గొప్పదంటే సామాన్యమైనటువంటి గొప్పది కాదు, అంత గొప్పదైనటువంటిది. ఎంత సేవ చేసిన తల్లిదండ్రులకి వడ్డీ మాత్రమే తీరిపోతుందంట. అసలు అట్లే మళ్ళీ జన్మ వరకు ఉంటుందంట. ఎందుకంటే మలమూత్రాలు కడిగారు, చిన్నప్పటి నుంచి పెంచారు, కప్పటి అడుగులు నేర్పారు. ఎంత చేసిన నీవు తల్లికి తండ్రికి ఎంత సేవ చేసినా కూడా వడ్డీ మాత్రం తీరుతుంది, మళ్ళీ జన్మ వరకు అసలు మిగిలి ఉంటుందట. అందుకు తల్లిదండ్రి సేవ చేయండి. మొట్టమొదటి భారతదేశంలో జన్మించిన దానికి లేవంగానే మనసులో తల్లిదండ్రి రూపాన్ని తీసుకొని ఈ భూమి మీద ఉంటున్నందుకు భూమికి నమస్కారం చేసుకోండి మొట్టమొదటి. కనుక ఈ భారతదేశం చాలా గొప్పదైనటువంటిది. ఋషులు, సాధులు, సత్పురుషులు, యోగులు, గురువులు, ఎందరెందరో మహనీయులు జన్మించినటువంటి గడ్డం ఈ భారత గడ్డ. అట్లాగే రామకృష్ణ పరమహంస లాంటి వారి మహాగురువులు, స్వామి వివేకానందుల శిష్యుల వారికి వివేకవంతుడు అంటే ఎవరు ఒకడే ప్రపంచంలో ఎవరు లేరంటే వివేకానందులు ఒకడే వివేకవంతుడు అంట. అయినా ఉదాహరణ చెప్తా చిన్నగా, వాళ్ళ గురుబంధం శిష్య బంధం ఎటువంటిదంటే రామకృష్ణ లోపల వివేకానందుడు చేరుకున్న సమయం లోపల అప్పుడు ఏం జరిగింది అంటే అదే గ్రామం, కింద గ్రామం ఉంది కదా, ఇట్లాగే గ్రామం మఠం దగ్గర. అయితే అక్కడ గ్రామంలో కొత్తగా కళ్యాణమైన దంపతులు ఉన్నారు. అనుకోకుండా కళ్యాణమైనటువంటి నెల లోపల ఒక గొంతులో క్యాన్సర్ వచ్చింది. ఎవరికి భర్త రాగానే అప్పుడు అరే గురువు దగ్గర బాగా ఉండదు, పోయొద్దు, ఒకసారి అటు తిరిగారు, ఇటు తిరిగారు, దావకాలు తిరిగారు, తిరుగుతున్నారు కదా, అట్లాగే అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఇదే ఊరు కదా, దగ్గరనే కదా, పోయైతే చూస్తాం అందరు అంటున్నారు కదా అనుకోని అని ఇద్దరు దంపతులు మందిరంకి వచ్చారు, ఆశ్రమానికి వచ్చారు. మఠానికి రామకృష్ణ పరమహంస సత్సంగంలో ఉన్నాడు, నమస్కరించుకున్నారు. అమ్మా ఎక్కడమ్మా అంటే ఇది కూడా నాయన, నేను ఇగో ఈయన పలానే కొడుకు, నేను చేసుకున్న మొన్న గొంతు దిగుతలేదు, గొంతుల గండమాల అంటే అయ్యింది, ఇది ఎట్లా పోతుంది, గండమాల అనే వాడతాన్ని క్యాన్సర్ అనే వరకు అయ్యో బిడ్డ క్యాన్సర్ అంటే కష్టమే, కష్టమైంది కదా గండమాల అంటే అన్నాడు. నాయన డాక్టర్లు అందరూ వైద్యులు, డాక్టర్లు లేరు వైద్యమందు, వైద్యం ఎంత పెట్టినా బాగా అయితే లేదా కాదంటే అందరు చెప్తున్నారు గొంతులు వచ్చింది కాబట్టి అటువంటి మాట అందరు చెప్పారు. మీరు రక్షిస్తున్నాను వచ్చాము బాలదాసులం అయ్యి అన్నారు. అనగానే అయ్యో కాళ్ళ మీద పడి ఏడిచాడట, ఆ కన్నీరు కాలు పెద్దనేల మీద పడ్డదట. ఆమె అనగానే అయ్యో ఈ ఇది ఈ రోగాన్ని వేరే వాళ్ళకి ఇచ్చే శక్తి రామకృష్ణ పరమాత్మకి, కాలికి దేవి శక్తి పరుడైన ఉపాసం కాబట్టి అప్పుడు ఎట్లా చేయాలి అనుకొని ఎవరికి ఇస్తే లాభం లేదు అనుకొని ఇంత ఘోరపడుతుంది నుండి పలం లేదు అనుకొని ఆయన యొక్క గొంతు భాగం నుంచి రెండు చేతులతో దూసి ఆయన రామకృష్ణ పరమహంస యొక్క గొంతుకు తూసుకున్నాడు. ఇక్కడ అంతే తెల్లారే వరకు రామకృష్ణ పరమహంస గొంతుతూ ఆశపోయింది. అక్కడ నవదంపతులు ఆనందమైపోయారు, మంచిగా ఉన్నారు ఇంట్లో. తెల్లారి మళ్ళీ మంచిగా అయినారు, గురువు చెప్పదికి వచ్చారు. రాగానే గురువు బాధతో ఉన్నాడు, మందును నూర్పించి పెట్టిస్తున్నాడు.
कधा विधा राम सारी विवेकनंद गुरुगार चा मध्य अणंगिंद मंदूर क्षेत्र की इलाके बागत कदा अना अंत पिछिवाड़ा पलक इलाकोट मल्ल पल मल मल जन्म वरक मल्ल जन्म अरे जन्म जन्म के मत मल्ल जन्म के अभी मल्ल जन्म मल्ल मल्ल जन्म जन्म को जन्म ओडिपोनिया।